hello, hello. Welcome to Race Travel Log. Today is day 3 of our Alaska trip. ఈ రోజు మేము అలాస్కా రైల్ రోడ్ అండ్ 26 గ్లేషియర్ క్రూజ్ టూర్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. రైట్ నౌ యాంకర్ రేజ్లో అలాస్కా రైల్ రోడ్ స్టేషన్ బయట వెయిట్ చేస్తున్నాము అండ్ ఇంకా ఫ్యూ మినిట్స్లో ట్రైన్ ఎక్కి వీ విల్ స్టార్ట్ ఫర్ విట్టియర్. విట్టియర్ అనే ప్లేస్లో అక్కడ 26 గ్లేషియర్ క్రూజ్ టూర్ తీసుకుంటున్నాము. సో జాయిన్ అస్ టు ఎక్స్ప్లోర్ ద అమేజింగ్ అలాస్కా. యాంకరేజ్ నుంచి విట్టియర్కి 2.5 అవర్స్ ట్రైన్ రైడ్ ఉంటుంది. సో కంఫర్టబుల్ చైర్స్ అండ్ రైస్ ఆల్ సెట్ టు రిక్లైన్ అండ్ రిలాక్స్ ఫర్ ద ట్రైన్ రైడ్. అలాస్కాలో ప్రతి మచ్ మనం అనుకున్నవన్నీ కవర్ చేయాలి అంటే చాలా డ్రైవ్ చేయాల్సి ఉంటుంది బై రోడ్, బట్ దిస్ వన్ ఆప్షన్ చాలా కన్వీనియంట్ అనిపించింది. బికాస్ యూ యూ డోంట్ హ్యావ్ టు డ్రైవ్, యూ రిలాక్స్, యూ ఎంజాయ్ ద వ్యూ అండ్ యూ కెన్ స్పెండ్ టైమ్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండ్ పిల్లలు కూడా కొంచెం అటు ఇటు తిరుగుతూ ఆడుకోవచ్చు వైల్ దే ఆర్ ఎంజాయింగ్ దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూ. సో చాలా బాగుంది దిస్ ట్రైన్ రైడ్. అండ్ దిస్ వ్యూ యాజ్ ఆల్వేస్ కెమెరా మే నాట్ డూ ద జస్టిస్ ఎట్ ఆల్, బట్ దే ఆర్ రియలీ ఎ ఫీస్ట్ టు ద ఐస్. అండ్ ఆన్ ద ట్రైన్ చిన్న మినీ క్యాఫ్టేరియా టైప్లో ఉంది అండ్ రే వాంట్ టు ఎక్స్ప్లోర్ ద డబుల్ డెక్కర్ పార్ట్ ఆఫ్ ద ట్రైన్ అండ్ దిస్ ఈస్ ద అప్స్టేర్స్ ఆఫ్ ద ట్రైన్ అండ్ వ్యూ చాలా బాగుంది. అండ్ నేను అంత క్యాప్చర్ చెయ్యలేదు బికాస్ ఐ వాజ్ ఎంజాయింగ్ ద వ్యూ నాట్ రికార్డింగ్, బట్ దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద గ్లేషియర్స్ వీ సా ఆన్ ద ట్రైన్ జర్నీ. చాలా చాలా సీనిక్గా ఉంది. దిస్ వన్ ఈజ్ మౌంటైన్ గ్లేషియర్, ఆల్సో కాల్డ్ ఇస్ నాల్పైన్ గ్లేషియర్. అంటే హై ఆల్టిట్యూడ్లో మౌంటైన్స్ మీద స్నో అక్యుములేట్ అయ్యేది ఐస్గా ఫామ్ అయ్యి అలా ఫామ్ అయిన గ్లేషియర్స్ని మౌంటైన్ గ్లేషియర్ అంటారు. ఈరోజు మనము చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గ్లేషియర్స్ చూడబోతున్నాము క్రూజ్ ట్రిప్లో కూడా. Now we are entering into a special tunnel. It's a 2.5 mile tunnel and this tunnel is the only way in and out for the town Whittier. Whittier is a very strange town and it is a most unusual place in America. Whittier is called a town under one roof. ఎందుకంటే ఆ టౌన్లో 300 పీపుల్ ఉంటారు అండ్ ఆల్ ఆఫ్ దెమ్ లివ్ ఇన్ 114 స్టోరీడ్ బిల్డింగ్. అందరూ ఆ బిల్డింగ్లోనే ఉంటారు. నో సింగిల్ ఫ్యామిలీ హోమ్స్ ఏమీ ఉండవు అవుట్ సైడ్ ఆఫ్ దట్ బిల్డింగ్. అండ్ వాళ్ళకి కావాల్సిన స్కూల్ కూడా దట్ ఈస్ బిసైడ్ ద బిల్డింగ్, కనెక్టెడ్ త్రూ ఎ టనల్. సో ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు రన్ ద టౌన్ ఈజ్ ఇన్ దట్ బిల్డింగ్ ఓన్లీ. దట్స్ వై ఇట్ ఈస్ ద మోస్ట్ అన్యూజువల్ ప్లేస్. అండ్ ఎవ్రీ నైట్ ద టనల్ దట్ కనెక్ట్స్ ద విట్టియర్ టు రెస్ట్ ఆఫ్ ద అలాస్కా గెట్ షట్ డౌన్ అంటిల్ మార్నింగ్. సో దిస్ సో కాల్డ్ ద టౌన్ అండర్ వన్ రూఫ్ విట్టియర్కి వచ్చేసాము అండ్ అలాస్కా రైల్ రోడ్ మెమరీస్ క్యాప్చర్ చేస్తున్నాం. అండ్ దిస్ ఈస్ ద హార్బర్ వేర్ వీ బోర్డ్ ద క్రూజ్ అండ్ దిస్ ఈస్ రైట్ ఆపోజిట్ టు ద ట్రైన్ స్టాప్ వీ గాట్ డౌన్. సో జస్ట్ ట్రైన్ దిగి రోడ్ క్రాస్ చేసుకొని వచ్చేయడమే. ఈ క్రూజ్ ట్రిప్ 5.5 అవర్స్ ఉంటుంది. టోటల్ 160 మైల్స్ ట్రావెల్ చేస్తాము. 26 గ్లేషియర్స్ చూడబోతున్నాము, ఇంక్లూడింగ్ స్మాల్ వన్స్, బిగ్ వన్స్ అన్నీ కలిపి. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ బ్యూటిఫుల్ సీనిక్ అండ్ ఆల్సో ఇట్స్ గోయింగ్ బి లిటిల్ కోల్డ్ బికాస్ చాలా విండ్ ఉంది క్రూజ్ ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు. అయితే ఆ చలి కూడా ఎప్పటి వరకు మాకు తెలిసిందంటే ఆ గ్లేషియర్స్ని చూడడం వరకే. వన్స్ చూసిన తర్వాత వీ వర్ సో మెస్మరైజ్డ్ విత్ ద బ్యూటీ ఆఫ్ ద గ్లేషియర్. చలి లేదు, ఏమీ లేదు, వీ వర్ జస్ట్ ఎంజాయింగ్ ద వ్యూ. దిస్ గ్లేషియర్ క్రూజ్ టూర్ టోటలీ వర్త్ అండ్ వీ టోటలీ రికమెండెడ్. ఇట్ ఈస్ లంచ్ ఇంక్లూడెడ్ టూర్. క్రూజ్లో సర్వీస్ చాలా బాగుంది అండ్ ద లంచ్ వాజ్ ఆల్సో వెరీ గుడ్. హాట్ లంచ్ ప్రొవైడ్ చేశారు అండ్ ద గ్లేషియర్ సైట్ సీయింగ్ స్టార్ట్ అయిపోయింది.
I think these are mountain glaciers. These glaciers take thousands and thousands of years to form. Excessive snow accumulation, and that snow compress ayi under its own weight ice kind of form avutundi. So oka season lo snow padindi ante adi previous season lo padina snow ni compress chesi ice ka form chestundi. Glaciers lo స్నో అక్యుములేషన్ కంటే ఐస్ లాస్ ఎక్కువ అయితే అప్పుడు గ్లేషియర్ రిసీడ్ అవుతుంది, లైక్ సైజ్లో తగ్గడం ఇలాంటివి, వెనక్కి మూవ్ అవ్వడం. అదే ఐస్ లాస్ కంటే స్నో అక్యుములేషన్ ఎక్కువ అయితే అప్పుడు గ్లేషియర్ గ్రో అవుతుంది. బట్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్ చేంజ్ ఎక్కువ రిసీడింగే అవుతుంది అంట గ్రోత్ కంటే. అది కూడా మెన్షన్ చేశారు. సో దట్ ఈస్ రెడ్ ఇంక్తో అండర్లైన్ చేసుకొని మనం గుర్తుపెట్టుకోవాలి క్లైమేట్ చేంజ్ అని. అండ్ గ్లేషియర్స్ అన్నీ బ్లూ కలర్లో కనిపిస్తాయి, ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ లైట్ సారీ ఓన్లీ కలర్ దట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ బ్యాక్ ఫ్రమ్ ద గ్లేషియర్. ఎందుకంటే డెన్స్ ఎయిర్ పాకెట్స్ ఉంటాయి, ఎయిర్ పాకెట్స్లో లాంగర్ వేవ్ లెంత్ ఉన్న కలర్స్ అన్ని అబ్జర్బ్ అయిపోతాయంట. ఓన్లీ బ్లూ కలర్ గెట్స్ ట్రాన్స్మిటెడ్. ఒక గ్లేషియర్ ఏదైనా వైట్ కలర్లో ఉంది అంటే అందులో ఇంకా అది ఇంకా డెన్స్లా అవ్వలేదు, ఎయిర్ పాకెట్స్ ఉన్నాయని అర్థం. బట్ అప్ ఫ్రంట్ ఇంత క్లోజ్గా చూస్తుంటే ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఇది క్రూజ్ లోపల అసైన్ టేబుల్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ లంచ్ తినడానికి లోపలికి వచ్చాము. పిల్లలు దే ఆర్ చిల్లింగ్ అండ్ రిలాక్సింగ్, బట్ వ్యూ చూడడం, రిలాక్స్డ్గా కూర్చోవడం, ఈ డే అంతా బాగా అనిపించింది. ట్రైన్ జర్నీ అయితేనేమి, క్రూజ్ రైడ్ అయితేనేమి, అండ్ సీ లైన్స్ కనిపించాయి మాకు ఆన్ ద వే. అండ్ ఈ ఒక్క సీ లైన్ పల్లెగిచ్చి ఉంది, మిగతా అన్నీ పడుకొని ఉన్నాయి. This is the best part of the cruise trip. ఈ గ్లేషియర్ పేరు హార్వర్డ్ గ్లేషియర్. అమేజింగ్ ఉంది అసలు, చాలా చాలా బాగుంది. దిస్ ఈజ్ ఎ టైడ్ వాటర్ గ్లేషియర్ అంట, లైక్ అంటే గ్లేషియర్స్ దట్ ఆర్ రైట్ బిసైడ్ ద వాటర్. అండ్ ఇలాంటి టైడ్ వాటర్ గ్లేషియర్స్ నుంచే ఐస్బర్గ్స్ వస్తుంటాయి. మనం టైటానిక్లో చూసాం కదా, అలాంటి హ్యూజ్ ఐస్బర్గ్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఇవి చిన్ని చిన్ని ఐస్ బర్గ్స్ని కూడా వాటర్లో డ్రాప్ చేస్తూ ఉంటాయి. ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దట్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కావింగ్. రైట్ దే దట్ ఈస్ కావింగ్. మేము అక్కడ ఉన్నప్పుడు అయ్యింది ఇది. చిన్న చిన్నవి పెద్ద పెద్దవి కూడా దీని నుంచి సెపరేట్ అయ్యి వాటర్లో మూవ్ అవుతూ ఉంటాయి. అండ్ ఇది టోటల్ వాట్ ఎవర్ వీఆర్ సీయింగ్ రైట్ నౌ దట్ ఈజ్ ఓన్లీ ద ఫేస్ ఆఫ్ ద గ్లేషియర్. ఇట్ ఎక్స్టెండ్స్ ఎ లాట్ బ్యాక్. ఇది ఓన్లీ ఫేస్, అండ్ దట్ ఫేస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ 1.5 mile వైడ్ ఉంటుందంట. అండ్ దిస్ ఈజ్ 300 feet థిక్. థిక్ అంటే ద హైట్ ఆఫ్ ద గ్లేషియర్. సో ఐస్ అంత థిక్ ఉన్నట్టు కదా కింద నుంచి పైకి. సో 300 feet థిక్, అండ్ ఇట్ ఎక్స్టెండ్స్ ఇన్ 120,000 acres. ఓ మై గాడ్, ఇట్స్ ఎ జైగాంటిక్ గ్లేషియర్ అండ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైడ్ వాటర్ గ్లేషియర్. లుక్ ఎట్ దట్ బ్యూటీ. అండ్ క్రూజ్ని చక్కగా చాలాసేపు ఇక్కడ ఆపాడు. వీ వర్ ఏబుల్ టు అడ్మైర్ ద బ్యూటీ ఆఫ్ దిస్ గ్లేషియర్ అండ్ ఎంజాయ్ దిస్ అండ్ క్యాప్చర్ దిస్ మెమరీ ఇన్ ద ఐస్. అండ్ మంచిగా ఫొటోస్ కూడా తీసుకున్నాము. చాలా 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 బాగుంది. Bye bye Harvard Glacier. And the photo on the way back we saw sea otters.
This is another beautiful stop on our cruise trip. This is called Kittiwake Bird Rookery. And ఈ rocky cliffs మీద 10,000 birds inhabit చేసి ఉంటాయి. And ఇటు చూసిన birds, full of birds, and these waterfalls, they are so beautiful. అసలు అండ్ మొత్తం బిగ్ మౌంటైన్ రాక్ క్లిఫ్ని అంతా అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్ని వాటర్ఫాల్స్ చాలా ఉన్నాయి. బికాజ్ సమ్ వింటర్లో అక్యుములేట్ అయిన స్నో అంతా మౌంటైన్స్ మీద నుంచి సమ్మర్లో దే బికమ్ వాటర్ఫాల్స్. సో దే ఆర్ లుకింగ్ సో పీస్ఫుల్ అండ్ బ్యూటిఫుల్. And this is the Whittier town, and that building right there is the 14-storied building that we talked about. With that, our cruise trip comes to an end, and we are on train heading back to Anchorage and saw some fishermen on the way back. Beautiful, beautiful, beautiful. Can't say that enough. So this is our day 3 vlog of our Alaska trip. Hope you all liked it. As I said, Harvard Glacier was the best part of the trip. It's so amazing to see that Harvard Glacier that close. Thank you so much for watching Race Travelogue.